ग्राम पंचायती कार्मिक समस्यलनु प्रभुत्वं वेंटने परिष्करिंचालनी बिक्नूरु ग्राम पंचायती कार्मिक मंडल अध्यक्षुडु बंडी श्याम अन्नारु। कामारेड्डी जिल्ला बिक्नूरु मंडलं जेएसी आध्वर्यंलो सम्मे निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఏపీఎస్ఐ సౌకర్యం ప్రమాద బీమా కల్పించాలన్నారు। జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించి డిమాండ్లు చేశారు। ప్రభుత్వం వెంటనే పరిష్కరించి గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె విరమింపజేయాలన్నారు। లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। గ్రామంలో మురికి కాలువలు తీస్తూ రోడ్లు శుభ్రం చేస్తూ వివిధ పనులు చేస్తున్నారు। వీలను గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదు। ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కనీస వేతనం కూడా లేదు। ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే కార్మికులకు పిఎఫ్ సౌకర్యం ఉంది, ఈఎస్ఐ సౌకర్యం ఉంది, అన్నీ ఉన్నాయి। గ్రామ పంచాయతీలో 30-40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా గానీ ఇప్పటివరకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు। దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు గ్రామ పంచాయతీ కార్మికులు। తన పిల్లలను చాలీ చాలని వేతనంతో సరైన చదువులు కూడా చదివించుకోలేని పరిస్థితిలో ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల వెంటనే స్పందించి వీళ్ళ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే కరోనా టైంలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ముందుండి వాళ్ళకు కావాల్సిన సరుకులు కానీ ఇంకేమన్నా నిత్యావసర వస్తువులు కానీ అన్నిట్లో ముందుండి ప్రజలకు సేవ చేయడం జరిగింది। అయినా కానీ అప్పుడు ప్రభుత్వం ఏమన్నారంటే గ్రామ పంచాయతీ కార్మికులు చేసిన సేవలు చాలా ఉన్నాయి, వాళ్ళ కాలుగడి నెత్తి మీద పోసుకోవాలని ఎలాంటిది లేదు। గ్రామ పంచాయతీ కార్మికులు చాలీ చాలను వేతనాలతో పనిచేస్తున్నారు, ఒక పూట పస్తులుండి ఒక పూట తిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।